భక్తుల వెంకటేశ్వర స్వామికి నా పేరు కూడా శ్రీ వెంకటేశ్వరుడు. నేను ప్రతి సంవత్సరం వచ్చి పుణ్యం చేయించుకుంటా. సంవత్సరానికి రెండు సార్లు నడిచి వచ్చి, ఒకసారి నడిచి వస్తా, ఒకసారి పైకి వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటా. కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి మీద, దేవుడి మీద వీళ్ళందరికన్నా ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళం మేము. దేవుని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి ఉద్దేశం కానీ, లేకపోతే మేమే హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పేటువంటి వ్యక్తులు కాదు. కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా ఆయన పైకి వస్తాయంటే కింద చంద్రబాబు నాయుడు గారు నిరసన చేయమంటాడు. పోలీసు వాళ్ళకి పని, వీళ్ళు ఎట్టకు రారు. వాళ్ళే ఫోన్లు చేసి పోలీసులు మేము ఆ ఇంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయండి, ముఖ్యమంత్రి గారు వస్తే రోడ్డు మీద ఎక్కువ తీపులు బాగా కొడతారు, మాకు ఎందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేసి తెప్పించుకొని అది ఎందుకని రాజకీయ డ్రామాలు ఏంటి? ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇవ్వటానికి వస్తున్నాడు ఆయన. ఈ బీజేపీ తెలుగుదేశం నాటకాలు ఏంటి, డ్రామాలు ఏంటి? మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట, ఇది కూడా సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారు లాగా మోడీ గారు ఎలా చేస్తున్నారు అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉన్నామని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ. వాళ్ళేమో చేయరు. ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ భారతదేశం అంతా కూడా మోడీ గారిని మోడీ గారు అని పిలుపుతారు. మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు, కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు. కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన ఎన్నో ఒక ఆయన చెబుతాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు, ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు, ఈయన చూశాడు ఎందుకు పిచ్చ మాటలు. కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయటం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ఒక ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్తాను నేను. ఆయన అమిత్ షా వస్తే రాళ్ళు వేసాడు, రెండు సంవత్సరాలు రాడు, ఇక్కడే కదా బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కొట్టుకున్నారు, రాళ్ళు వేశారు. మళ్ళీ అదే అమిత్ షా గారి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడు ఇట్లా కూర్చుని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి తుక్కు మాడితే కింద కింద మాడతాను. నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, ఈ పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలన్నీ భద్రమైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడు ఏంటంటే జరుగుతుంది అని చెప్పి నేను నింద ఆయన మేరకు తోసేసి ఆయన తప్పించేయండి అంటే వాళ్ళు తప్పించారు.